ఏదో ఒక రకంగా హరనాథ మహాప్రభు కూడా లేఖల్లో ఐ ఆమ్ ఫాదర్ టు సమ్, బ్రదర్ టు సమ్, సిస్టర్ టు సమ్, మదర్ టు సమ్ అని రాస్తాడు. ఎందుకంటే రాస్తున్నాడంటే స్వమేవ మాతాచ పితా త్వమేవ స్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా అంతా నీవేనయ్యా, జమినం తమేవ స్వమేవ సర్వం మమ దేవ దేవ ఇట్లా అనుకుంటూ అనుకుంటూ ఆ కృష్ణ పరమాత్ముడు భూలోకంలో సునాముఖి ధామం అనేది కలకత్తాకు దగ్గర ఉన్నటువంటిది, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటిది, బంకురా జిల్లాలో ఉన్నటువంటి సోనాముఖి స్వర్ణముఖి బంగారు ముఖము కలిగినటువంటిది. పూర్వంలో చాలా శైవ సంబంధమైన మందిరాలు వెలిసాయి, తర్వాత రామకృష్ణ పరమహంస వాళ్ళ మందిరాలు వెలిసాయి, దేవీ సంబంధాలు, కాళీ సంబంధాలు, ఆ తర్వాత కృష్ణ చైతన్యం వచ్చిన తర్వాత కృష్ణ సంబంధం, ఆ విధంగా మనం సంబంధం కలిగించుకొని ఆయన మనవారు, యు ఆర్ మైన్, ఐ ఆమ్ థైన్ అన్నాడు. మీరు నావారు, నేను మీ వాడును, నేను ఒక్క క్షణము మిమ్మల్ని విడిచి ఉండదాలను అనే మాట ఆ పరమాత్మను సిద్ధాంతీకరించాడు. అట్లా చెప్పి మనకు ఈ సంబంధం తర్వాత ఏమిటి, అభిజయం. అభిజయం అంటే సరే సంబంధం పెట్టుకున్నా, ఆయన తండ్రి నేను కొడుకును, ఆయన అన్నా నేను తమ్ముడిని, ఇట్లా వచ్చింది. ఆయన మరి మాటలు నోటితో అంటున్నాం కానీ దీన్ని పొందడం ఎట్లా, నాటకంలో ఏదో మాట్లాడి ఒకటి వచ్చినాక వాడు ఎవడు పెట్టిపోయి నాటకీకరణం కాకుండా యథార్థ భావంలో వాడిని మనవాడుగా చేస్తాడు, వాడు మనను మనవాడుగా చేస్తాడు. ఇట్లా ఏర్పడడం ఇది అభిజేయము అంటున్నారు. అదే అందువల్ల ఎట్లా సాధించడం తెలుసుకున్నాను సార్, కానీ నేను ఎట్లా సాధన చేయాలి, దీనికోసము సాధించినాను, సాధిస్తే ఏం లాభము, ఏమి డబ్బు దొరుకుతుందా, సేవ దొరుకుతుందా, ఏమిటి నాకు లాభం కలిగేది అనేది ప్రశ్న. ఈ మూడు ప్రశ్నలు మరి ప్రయోజనం ఏం, ప్రయోజనం ఇంత కష్టపడి ఏమి సాధిస్తాము, అప్పుడు మనకు తెలుస్తుంది లవ్ ఫర్ లవ్ సేక్ వాడింకా అన్య ప్రయోజనం ఏది కోరడు పరమాత్మ. ఇది హరనాథ మహాప్రభుడు అయినా ప్రేమ కొరకే ప్రేమ, ఏదో కాంక్షించి 2 రూపాయల కోసం కాంక్షించి లంక దగ్గర వెళ్తాం కాదు, ఇది స్థలం మీద కొట్టుకున్నట్టు కాదు అయినా తెలుసుకోమదరు వాడెవరు, వాడి వల్ల మనకు లాభిస్తుంది ఏమిటి. ప్రతిఫల కాంక్షారహితంబుగ సర్వము మపాల చేసి పాగలుపైపోయిచివా బాబా, ప్రతిఫల కాంక్షారహితంబుగ సర్వము మపాల చేసి పాగలుపైపోయిచివా. ఇట్లా పాగలుడయ్యి మన దగ్గరికి రావాలని అనుకునే సమయమాసనమైంది. పరమాత్మ అనుకున్నాడు ఎక్కడైనా ఉందా ఈ కృష్ణలీలా సందర్భంగా అనేక విగ్రహాలు ఉన్నాయా, ఆరాధన ఉందా, ప్రేమ ఉందా, త్యాగం ఉందా, శాంతి ఉందా, శీలం ఉందా అనే భావన చేసే యోచన చేసేసరికి ఆ కృష్ణ పరమాత్మడికి సునాముఖి క్షేత్రం అనేది మీకు చెప్పాను కదా, బంకురా జిల్లాలో కనకసాగు దగ్గర, ఖరగ్పూర్కు దగ్గర ఇలా సోనాముఖి అనే క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో కాళికా అమ్మవారుకు స్వర్ణమైన ముఖము, ముఖానికంతా బంగారు రేపు తొలగించి చాలా అందంగా ఆకర్షణీయంగా చేశారు. అందువల్ల ఆ గ్రామానికి ఆ పట్టణానికి స్వర్ణముఖి సోనాముఖి, అందువల్ల ఆ చోట అన్ని సుగుణాలు కలిగినటువంటి ఆ గ్రామము ఆ పట్టణాల్లో ఎక్కడ అవతరించాలి, మధురలో అవతరించాలి, నవద్వీపంలో అవతరించాలి. అట్లాగే పరమాత్మ చూస్తున్నాయట ఇప్పుడు సమయం వచ్చింది నేను సోనాముఖిలో అవతరించాలి. సోనాముఖి చుట్టుపక్క ప్రాంతాలన్నీ మహనీయుల యొక్క క్షేత్రాలు, గంగాతీర ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి. మహాక్షేత్రం అనేది క్షేత్రం కాదు, మహాక్షేత్రం. అందువల్ల మేము మహాక్షేత్రంలో ఎక్కడ ఉద్భవించాలి, దానికి పాత్ర కావాలి. పరమాత్ముడు కృష్ణుడు వస్తున్నాడే దేవకి అమ్మవారు కావాలి, వసుదేవుడు కావాలి, ఇట్లా కుటుంబం పట్ల కావాలి, స్నేహాల వాతావరణం అంతా మనకు అనుకూలంగా ఉండవాలి. శ్రీ కుసుమహరనాథ కథామృతధార